చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో గజ ఏనుగుల హల్చల్. కొన్ని సంవత్సరాల నుండి రైతులకు తప్పని ఇబ్బందులు. కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో ఇటు తమిళనాడు అటు కర్ణాటక ఆంధ్ర బోర్డర్ కావడంతో తమిళనాడు వాసులు కర్ణాటక వాసులు ఆంధ్ర వైపు గజ ఏనుగులను తరుముతున్నారు. దీంతో కుప్పం మరియు రామకుప్పం అడవి ప్రాంతం కావడంతో చుట్టూ ఉన్న పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు. దీంతో రైతులు తీవ్రంగా పంట నష్టమవుతున్నారని ఫారెస్ట్ అధికారులకు మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసం సృష్టిస్తాడు ఈ పల్లెల్లో వచ్చి. రైతులు బతకలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. రాత్రుల్లో కన్నా పోయి వాటిని నిర్వహిస్తామంటే అవి జనాల మీద పడి భయభ్రాంతలు చేసి గాయాలతో ఇంటికి వచ్చే పరిస్థితుల్లో ఉంది. ఇంతకు ముందే కూడా కొంతమందిని చంపేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వచ్చే గాయాలు గాయపరిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రెవెన్యూలో చెప్పినా నెక్స్ట్ వచ్చిందనో వాళ్ళకి చెప్తాం మనము. ఎవరు అటవీ శాఖ అధికారులు చెప్తాము. అటవీ అధికారులు ఏం చేస్తారంటే నైట్ లో జీప్ ఎత్తుకొని వస్తారు, ఒక రౌండ్ తిరుపుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇవి భీభత్సంగా ఒక గుంపు 5, ఒక గుంపు వచ్చింది 6, సింగిల్ సింగిల్ గా 4, ఇంకొకటి వచ్చి 3. ఈ విధంగా బ్యాచ్ వారి విడిపోయి ధ్వంసం చేస్తూ ఉన్నాయి పంటల్ని. ఒకవేళ పంటలు ఉంటే, ఒకవేళ కాయలు తినేసిపోతే 10 రూపాయలు నష్టం అవుతుంది, 100% నష్టం చేస్తాయి. అది ఏమంటే ఉండే చెట్లు కూడా వేస్తాయి. 30 సంవత్సరాల చెట్లు అవి. 30 సంవత్సరాల చెట్లు మల్లంగారులు టెంచు కొట్టించే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం చేసింటే టెంచు కట్టిండే కార్యక్రమంలో అక్కడక్కడ బండలు గుండులు వచ్చేసి వదిలేసి రైతు భూముల్లో కూడా దౌర్జన్యంగా రెవెన్యూ ల్యాండ్లో కొట్టించింది. రైతు ప్రభుత్వం వచ్చిందనేసిందని ఒక ధ్యాస మీలో ఉంటే కూడా ఖచ్చితంగా ఏనుగులు నిలవరించండి చాలు. ఏ రైతు వలసపోడు, ఏ రైతు బయట వెళ్ళి వలసపోయి కూలీలు చేసి ఎవరు బాధపడ్డం, ఉండే పొలాన్ని కాపాడుకుంటాడు చేస్తాడు. 30 సంవత్సరాల చెట్టుని నాశనం అయిపోయి కడుపు కాల్చుకుని ఉన్నింది ఉన్న పోయింది పోని బెంగళూరు పొడుస్తున్నారు. ఈ వలసని కూడా తగ్గించాలా, గవర్నమెంట్ ప్రజల్ని ఆదుకోవాలా, రైతులు బాగుండాలనే ఉద్దేశం గవర్నమెంట్ కే ఉంటే కేంద్ర గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకుపోయి రైతులకు మంచి చేయాలా. ఏనుగుల్ని దూరం చేస్తే మిగతా ఏ బాధ అయినా పడగలడు రైతు. ఇది మా ఇది. మేము ప్రతి నైట్ 1 గంట దాకా కూడా ఇప్పుడు పోయి కాపలా కాస్తాము, బాణాలు వేస్తాము. బాణాలు పొలమనేర్ పరిసర ప్రాంతంలో అడవి ఏనుగులు పంటల పైన పడి తీవ్రంగా నష్టపరుస్తూ రైతులను కూడా భయభ్రాంతులకు గురి చేసి చంపేస్తూ, అదేవిధంగా పంటలను కూడా తీవ్రంగా నష్టపరిచి ఆ నష్టపరిహారం కూడా ఇప్పుడు సవాలు వచ్చే కారణాలతో దాన్ని రాసుకొని పోతే కూడా అన్ని ప్రభుత్వ శాఖ సంబంధించిన రెవెన్యూ వాళ్ళు గొప్ప ఆర్టికల్స్ వాళ్ళు వీళ్ళు పంచనామా అంతా కూడా విరిచి తాకు సైన్ చేసి అది ఇప్పుడు నిర్ణయించిన ధర ఇప్పుడు కొనసాగుతూ తక్షణం పంట ఎంత నష్టమైందో, ఆ నష్టం ఎంత అయితే ఉందో అంచనా వేసి ఆ నష్టం తక్షణమే రైతులకు అందే విధంగా చూడాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వేసవి కాలంలో అంత కొంచెం నీళ్లు ఒకించి 2 ఇంచుల నీళ్లు కూడా డ్రిప్పులు పరికరాలు పెట్టి పంటను కాపాడుకుంటే ఆ పంటలను తీవ్రంగా నష్టపరిచి డ్రిప్ పరికరాలంత నష్టపరిచి మనుషులు కూడా రాత్రిపూట పంటను కాపాడేదానికి పోతే వాళ్ళు ప్రాణాలు అర్జతలు పెట్టుకొని వాటి ఏనుగుల్ని చూడడానికి 10 మంది ఊళ్ళో కూడా గ్రామస్తులంతా కూడా కలిసిపోతే కూడా ఇంటికి తిరిగి వస్తామనే నమ్మకాలు లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. తక్షణం ప్రభుత్వము దీన్ని ఆలోచన చేసి దీనికి సంబంధించిన అధికారులకి మంత్రివర్గం దృష్టి తీసుకుపోయి తక్షణం కంచె వేసి దీనికి ఆ ఏనుగులు రాకుండా పంట నష్టపరిహారం తక్షణం కట్టించే విధంగా రైతులంతా కూడా తీవ్రంగా టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.